ఎస్సీలకు టికెట్ల కేటాయింపులో నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్యాయం చేసిందని బీసీ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రోణాదల వెంకటరావు ఆరోపించారు. కావులి ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ద్రోణాదల వెంకటరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచితనం వల్లే తమ ఆ పార్టీలోకి రావడం జరిగిందని వివరించారు. తెలుగుదేశం పార్టీలో విలువలు లేవని ఆయన విమర్శించారు. తెలుగుదేశం అభ్యర్థి ప్రవర్తన నచ్చకే తాము వైసీపీలో చేరామని వివరించారు. బీసీలకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించడం జరిగింది. ద్రోణాదల వెంకటరావు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మా సతీమణి ద్రోణాదల వాసంతి, తెలుగుదేశం పార్టీ కావల పట్టణ మహిళా అధ్యక్షులుగా నిన్నటి వరకు ఉండింది. అయితే మేము పార్టీ మారటానికి గల కారణాలు మీ అందరికీ వివరించాలని, 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండాను భుజానేసుకొని అనేక కేసులు, అనేక యుద్ధాలు, అనేకమైనటువంటి బాధలు అనుభవించిన మేము ఈరోజు మంచితనానికి తల వంచి, మానవత్వానికి తల వంచి, ప్రేమకు తల వంచి, అభిమానానికి తల వంచి ప్రతాపరెడ్డి గారి 3వసారి గెలుపులో కనీసం మేము ఒక రేణువంత పనిచేస్తే మా జీవితానికి ధన్యమవుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నీకు మంచి జరుగుద్ది, నీకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం నీకుందని నాకు మా మిత్రుల ద్వారా పార్టీ అధినాయకులు తెలియజేసినప్పటికీ కూడా కావల్లో ఉన్నటువంటి, కావల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వం అయితేనేమి, అతనికి ఉన్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి అవేర్నెస్ లో ఉన్న లోపం అయితేనేమి, అతను ద్వారా మేము పడ్డ బాధ అయితేనేమి, మనుషులు మనుషులుగా చూడనటువంటి పరిస్థితి అక్కడ ఉంది, మమత ప్రేమ ఆపేతగా చూసే పరిస్థితి ఇక్కడ ప్రతాపరెడ్డి గారి దగ్గర ఉంది. ఒక వ్యక్తిని సమాజంలో ఒక వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎవరైనా కావచ్చు, బీసీలుగా బీసీ లీడర్గా బీసీ వ్యక్తిగా మేము కోరుకునేది అభిమానం, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ, కరుణ, జాలి అవి అక్కడ లేవు. నిండుగా మెండుగా ప్రతాపరెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతాపరెడ్డి గారి మమ్మల్ని మా సొంత బిడ్డగా, తమ్ముడుగా మిమ్మల్ని చూసుకుంటామని మాకు ఆయన మమ్మల్ని అభిమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము పార్టీ మార్చడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ నేను ఈ వేదిక ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ఈ రాష్ట్రంలో బీసీ లీడర్గా నేను పనిచేయడం జరిగింది. అనేక ఉద్యమాలు చేశాం, అనేక జిల్లాల్లో మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే బీసీలు పార్టీ అని చెప్పుకుని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించిందో మా బీసీ లీడర్లు చెప్పవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గం బీసీలు కేటాయించింది మా యాదవ సోదరులకి. అదేవిధంగా నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీ ఒక బీసీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఇది బీసీల పార్టీ, బీసీల కోసం పుట్టింది, బీసీల కోసం మేనిఫెస్టోలు తయారు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని, మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను ప్రాధాన్యపడి అడుగుతున్నా. అయ్యా, తెలుగుదేశం పార్టీలో ఒక్క సీటైన నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా. బీసీలకు సీటు కేటాయించిన ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నా. నేను ఒక్కటే ఆ బాధ ఒకవైపు పనిచేస్తా ఉంది. నాకు కావల్లో బీసీ భవన్ పెట్టి 18 సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కోసం, సాధన కోసం పనిచేస్తున్నా. నా మీద అనేక కేసులు, నా భార్య మీద అనేక కేసులు, నా మీద మర్డర్ కేసు, నా మీద మానభంగం కేసు, ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి మోటుకున్నా. అయితే అక్కడ ఆదరణ లేదు, కరుణ లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ స్థానమే లేని పరిస్థితి కలుపుతా ఉంది. అక్కడ ఉండే సోకాల్ లీడర్స్, మా మిత్రులందరూ, మా స్నేహితులందరూ, మా ప్రాణ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ బాధపడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మా లీడర్ అన్నపూర్ణ సీను చెప్పినట్టుగా త్వరలో వలసలు వస్తాయి,
నిజాయితీగా నీతిగా అందర ప్రతాప్ రెడ్డి గారి మూడవ విజయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ పాల్గొంటారని మీ అందరి ముందు నేను తెలియజేస్తా మాకు అవకాశం।